ప్రొటెక్షన్ సెల్ అంటే ఏంటి మేము అసలు ఏం చేస్తుంది ఇప్పుడు మన సిఐడిలో సపరేట్గా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఫంక్షన్ ఏంటి ఏడీజీ సిఐడి గారు ఈజ్ ఎ నోడల్ ఆఫీసర్ ఫర్ సెవరల్ థింగ్స్ అండి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ వారు విమెన్ ఇష్యూస్కి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ చైల్డ్ ఇష్యూస్కి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ అట్లానే అక్రమ రవాణా ట్రాఫికింగ్ అంటాం సో ట్రాఫికింగ్ నిర్మూలించడానికి అక్రమ రవాణా నిర్మూలించడానికి కూడా ఏడీజీ సిఐడి సార్ స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ అట్లానే మాదక ద్రవ్యాలు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటాం వాటిని ప్రొహిబిట్ చేసేదానికి కూడా ఏడీజీ సిఐడి సార్ ఈజ్ అ నోడల్ ఆఫీసర్ సో ఇక్కడ నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏడీజీ సిఐడి సార్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నాను నార్కోటిక్ సెల్కి కూడా ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నాను సో విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏం చేస్తుంది అంటే ఇది స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తుంది అంటే మేము రెగ్యులర్గా కేసెస్ రిజిస్ట్రేషను ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్లో మేము జోక్యం చేసుకోము కానీ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ విమెన్స్ కమిషన్ కానివ్వండి లేకపోతే ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కానివ్వండి లేదా మన హోమ్ డిపార్ట్మెంట్ విమెన్ సేఫ్టీ వింగ్ ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి వారికి మన స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో ఉండేటటువంటి కరెస్పాండెన్స్ వీటన్నిటికీ ఒక నోడల్ ఆఫీసర్గా ఉంటాం సో స్టేట్ మొత్తంలో క్రైమ్ రేట్ ఎట్లా ఉంది ఆ క్రైమ్ డిటెక్షన్ ఎట్లా ఉంది రెగ్యులర్గా ఏమేమి నేరాలు జరుగుతున్నాయి వీటన్నిటితో పాటు ట్రాఫికింగ్ ఆస్పెక్ట్ స్పెషల్ ఫోకస్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే యూనిట్స్ ఒక మూడు ఉన్నాయి ఇప్పటి వరకు మన స్టేట్లో వీటిని మూడు మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఉండాలనే ఉద్దేశంతో ఏడీజీ సిఐడి సారు డీజీపీ సారు దే హ్యావ్ టేకెన్ అ డెసిషన్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశారు దానికి ఒక జీవో తీసుకొచ్చారు రీసెంట్గా ఒక జీవో వచ్చింది జీవో నెంబర్ 47 అని అది ఇంకా గెజిట్ అవ్వాలి దానికి ఇంకా ఫ్యూచర్ మేబీ సీనియర్ ఆఫీసర్స్ ప్లస్ గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి దాన్ని లాంచ్ కూడా చేయడం జరుగుతుంది ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం సో ఇట్లాంటి కేసెస్ పైనుంచి అన్నమాట యాజ్ అ నోడల్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాలు ఐపీసీ సిఆర్పిసి చెప్పేటటువంటి వాటిని వాటికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏంటి ఆ ప్రొసీజర్స్ ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చేటటువంటి డైరెక్షన్స్ ఏంటి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ ఏంటి అవి ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి ఆ ఆస్పెక్ట్స్తో పాటు చైల్డ్ ఇష్యూస్ ట్రాఫికింగ్ ఇష్యూస్ వీటి మీద ఒక స్పెషల్ ఫోకస్గా ఉంటూ స్టేట్లో పోలీస్లో ఒక నోడల్ ఏజెన్సీగా ఏడీజీ సిఐడి సార్ ఉన్నారు కాబట్టి వారి బిహాఫ్ మేము ఇక్కడ ఫంక్షన్ చేస్తూ ఉంటాం సో వీ కలెక్ట్ ఆల్ ద డేటా రిలేటెడ్ టు క్రైమ్ అగేన్స్ట్ విమెన్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అడిగేటటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పోలీస్ మేము దానికి డేటా కానీ ఆన్సర్స్ ఫర్నిష్ చేయడం కానీ అట్లానే మనకి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి సో ఆ క్వశ్చన్స్ పోలీస్కి సంబంధించినవి ఏమైనా ఉంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పోలీస్ వీ గివ్ ట్రై టు గివ్ ద రిప్లైస్ టు ఇట్ అట్లా సో వీ యాక్ట్ యాజ్ అ నోడల్ ఏజెన్సీ ఓకే అది సో ఆ ప్రకారం సో అంటే ఇప్పుడు స్టేషన్లో రిజిస్టర్ అవుతున్న కేసెస్ ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీ కేసెస్ కానీ అవి మీకు ఫార్వర్డింగ్ కానీ ఇదేం ఉండదు అయితే నో ఆ కేసెస్ మాకు ఫార్వర్డ్ కాదండి కొంతమంది డైరెక్ట్గా కూడా ఇక్కడికి వస్తారు సీనియర్ ఆఫీసర్స్ తోటి మాట్లాడటానికి అప్పుడు కూడా ఇక్కడికి వస్తారు కౌన్సిలింగ్స్ అవన్నీ కూడా కామన్ అయిపోతున్నాయి ఇక్కడ కూడా ఓకే సో ఈ జనరల్ కౌన్సిలింగ్స్ కానీ మాకు క్రైమ్ కొన్ని పోలీస్ స్టేషన్లో మేము అప్రోచ్ అయినప్పుడు మేము అనుకున్న విధంగా మాకు జరగలేదు కాబట్టి మాకు ఇంకా పై అధికారుల నుంచి ఇంకా ఏమైనా న్యాయం కావాలనుకున్న వాళ్ళందరూ చీఫ్ ఆఫీస్కి వస్తారు ఓకే సో అట్లా వి అగైన్ టచ్ టు ద లోకల్ పోలీస్ స్టేషన్ కానీ రెగ్యులర్గా లోకల్ పోలీస్ స్టేషన్లో జరిగే కేసెస్ తోటి వీ డోంట్ డీల్ విత్ దట్ ఫైట్ మ్యామ్ ఇంకొక డౌట్ మ్యామ్ ఇప్పుడు మనం దిశ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీనికి మన ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా మన ఇంటర్లింక్ ఉంటుందా లేకపోతే జనరల్గానే ఉంటుంది దిశ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ దానికోసం పెట్టారండి ఇంతకుముందు దిశ ఎస్పీ మేడం చూసేవారు ఇప్పుడు దిశకు ఒక సెపరేట్గా డిఐజీ మేడంని నియమించడం జరిగింది సో మేడం వాళ్లే చూసుకుంటారు బట్ దిశకు సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా అడిగినప్పుడు అగైన్ వీ సెండ్ దట్ ఫైల్ టు
దిశా ఆఫీసర్స్ అండ్ వీ ఆల్సో ప్రిపేర్ సమ్ నోట్ ఆన్ ఇట్. అట్లాంటి కోఆర్డినేషన్ డైరెక్ట్ గా దిశా పోలీస్ స్టేషన్స్ వీ డోంట్ మానిటర్. ఓకే ఫైన్ సూపర్ మ్యామ్. సో ఈ వర్క్ ని పక్కన పెడితే విల్ కమ్ టు యువర్ పర్సనల్ లైఫ్ మ్యామ్. సో ఎలా ఉంటుంది మ్యామ్ లైక్ మీ పర్సనల్ లైఫ్? సో అసలు ఎక్కడ మీరు స్టార్ట్ అయ్యారు, ఎలా మీ ఫ్యామిలీ లైఫ్ ఇప్పుడు వెళ్తుంది? పర్సనల్ లైఫ్ అంటే నేను 10th స్టాండర్డ్ వరకు విజయవాడలో చదువుకున్నానండి, అట్కిన్సన్ హై స్కూల్లో చదువుకున్నాను. అట్కిన్సన్ హై స్కూల్ ఇస్ వెరీ పాపులర్ మ్యామ్. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు. 100 ఇయర్స్ ఎప్పుడో అయిపోయిందండి, 100 ఇయర్స్ అయిపోయింది, సెంచరీ వచ్చేసింది. సో తర్వాత నేను ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్బి మొత్తం హైదరాబాద్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ షాదాన్ కాలేజ్, గ్రాడ్యుయేషన్ కోటి విమెన్స్ కాలేజ్, సైకాలజీ నా స్పెషలైజేషన్. తర్వాత ఎల్ఎల్బి ఉస్మానియా లా కాలేజ్ క్యాంపస్లో చదువుకున్నాను. ఆ తర్వాత డిపార్ట్మెంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఐ డిడ్ మై ఎంఎస్సి సైకాలజీ యాజ్ వెల్ యాజ్ మాస్టర్ ఆఫ్ లా. ఇప్పుడు రీసెంట్గా పిహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి పిహెచ్డీ చేస్తున్నాను. అండ్ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి మై ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు. మన కమ్యూనికేషన్లో కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు చేసి ఎస్ఐగా రిటైర్ అయ్యారు. మై హస్బెండ్ ఈజ్ అన్ అడ్వకేట్, విజయవాడలో ఉంటారు. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 చిల్డ్రన్, 10th స్టాండర్డ్, 8th స్టాండర్డ్ చదువుతున్న ఇద్దరు బాయ్స్. అది అండి విషయం సింపుల్గా.